ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8:6. సహోదరి సహోదరులారా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని. ప్రియులారా, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుడి, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీయందు భయభక్తులు కలిగి పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా జీవించుటకు సహాయము దయచేయమని మేము చేసే ప్రతి ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.